సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కర్నూలుకు వచ్చారని ఈరోజు అన్ని టీవీలలో కూడా రూమర్స్ బాగా వస్తున్నాయి. అయితే వాళ్ళైతే కర్నూలుకు రావడం అయితే వాస్తవం, కానీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందో అర్థం కావడం లేదు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి అనారోగ్యం ఉంది కాబట్టి 3 రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు. వాళ్ళ తల్లి ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉంది కాబట్టి దానికోసం ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయనను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మంచిది కాదు. సిబిఐ వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఆయన వచ్చి వాళ్ళకందరికీ సహకరించి ఇన్వెస్టిగేషన్కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. వాళ్ళు రమ్మన్నప్పుడు కూడా ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నా తల్లి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేనే మీ ఆఫీస్కి వచ్చి మీకు సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఇంత హడావుడిగా వచ్చి ఇంత అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన, ఇంత ఇక్కడ సీన్ చేయాల్సినటువంటి ఆలోచన లేదు. ఈ విషయం టీవీలలో ఎక్కువగా వచ్చేసరికి, రూమర్స్ స్ప్రెడ్ అయ్యేసరికి కర్నూలులో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ఆందోళనతో అందరు కూడా ఇక్కడికి వచ్చి చేరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో అందరూ కూడా ఆందోళన ఉంది. ఇక్కడ ఏమాత్రం అటువంటి చర్యలు తీసుకున్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి నేను సిబిఐ వాళ్ళు కూడా మనవి చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా కోఆపరేట్ చేయండి. అవినాష్ రెడ్డి గారు వాయనే చెప్పినాడు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేనుగా వచ్చి మీకు సహకరిస్తానని చెప్పినాడు కాబట్టి దాన్ని కన్సిడరేషన్ తీసుకొని ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా సహకరించి ఏదైనా విరమించి ఇంకొక డేట్ ఇవ్వాలని వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను.